మనకు ఒక భౌగోళిక తెలంగాణ మాత్రం వచ్చింది నేను మొట్టమొదటి నుండి కూడా ఒక విప్లవకారులు కూడా తెలంగాణ చరిత్ర ఇక్కడ నక్సలైట్ ఉద్యమం వచ్చిన తర్వాత దానికి ఒక లైన్ చూపించారు జాతుల పోరాటంలో భాగంగా అంతే జాతుల పోరాటం ఇది ఒక జాతి పోరాటం అంటే జాతికి ఒక సింబల్ ఉంటుంది ఈ ఉపజాతి పోరాటం ఈ జాతి పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీని మొట్టమొదటి సపోర్ట్ చేయాలి సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీలలో కూడా పుల్లారెడ్డి గారు కానీ నాగిరెడ్డి చేయలేదు ఒక పీపుల్స్ వార్ పార్టీ చేసింది ఆ పీపుల్స్ వార్ పార్టీ మొట్టమొదటి తను ఎక్స్పెరిమెంట్ చేసి వరంగల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో అక్కడ స్టార్ట్ చేసింది తో ఆ ఉద్యమం నుంచి మొదలైన ఉద్యమం అనేక పాయలు పాయలు వచ్చి తర్వాత ఉద్యమంలోకి వెళ్ళి దళాలు వచ్చి నక్సలైట్ ఉద్యమం వచ్చింది అప్పటి నుండి కూడా నేటి వరకు నేను ఆ రిప్రజెంటేటివ్ అయిన నేను ఇక్కడ ప్రజాస్వామిక తెలంగాణ కావాలంటున్నా సింపుల్గా నేను చెప్తాను నీకు నీళ్ళు కావేరి నుండి తీసుకొచ్చే వరకు భౌగోళిక తెలంగాణ కానీ చెరువు కట్ట కింద నీకు వంద ఎకరాలు ఉంది నాకు రెండు ఎకరాలు ఉంది నాకు రెండు ఎకరాలకే పడుతుంది నీకు వంద ఎకరాలకు పడుతుంది అర్థమైందా నీళ్లు తీసుకొచ్చే వరకు ప్రైవేట్ నీకు ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ఇంకా రాలే ఉదాహరణకి అడవిలో అడవి కొట్టుకున్నటువంటి పోట పోడు వ్యవసాయం చేసే వాళ్ళది అడవి వాళ్ళది భూమి వాళ్ళు కట్టుకున్నారు నువ్వు ఫారెస్ట్ కూడా పోయినావు ప్రభుత్వం ఇదన్న ఫిఫ్త్ షెడ్యూల్ అన్నది ఆ ట్రైబల్ భూమిని నువ్వు గుంజుకుంటున్నావు దానికి పో ఇంతవరకు పట్టాలి ఇవ్వలేదు వన్ టూ ఎంత రెండు విషయాలు చెప్పిన ఇక్కడ అడవిని నుంచి ఇక్కడ అదే విధంగా అది అది ప్రజాస్వామికమైన డిమాండ్ వాళ్ళది అది ఇవ్వాలి ట్రైబల్ అసలు వాళ్ళ హక్కుదారులు భూమి వాళ్ళు ఇచ్చారు కానీ ఏళ్ళ నాటి నుంచి పెండింగ్ ఉంచింది కాంగ్రెస్ గవర్నమెంట్ కదా అప్పుడు వాళ్ళు పెండింగ్ ఉంచారు నువ్వెందుకు సాల్వ్ చేయలే నా ప్రశ్న వాళ్ళు పెండింగ్ అన్నదే కదా ఇప్పుడు ఒక రాజకీయ అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అది సాల్వ్ చేయలేదు అన్నది కదా ప్రత్యేకతల గురించి ఇక్కడ నేనేం చెప్పిన ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు ఉదాహరణకి ఇవాళ ఇప్పటిదాకా నేను చెప్పిన కూడా విద్యార్థులే తీసుకుందాం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నది ఎవరు విద్యార్థులే అరవై తొమ్మిది బ్యాచ్లు అప్పుడు నేను వచ్చిన నా చరిత్ర చాలామంది ఇప్పుడు తెలంగాణలో పొడుస్తున్న పొద్దు మీద పాటగాడు అనుకున్నారు అది మీ మీ ద్వారా అప్పీల్ చేసేది ఒకసారి మొత్తం తెలంగాణ మీద తీద్దాం అట్లా కాదు జాతుల పోరాటంలో భాగంగా ఒక విప్లవ సంస్థలో భాగంగా అరవై తొమ్మిది ఉద్యమంలో భాగంగా మళ్ళీ డెబ్బైలో నైన్టీన్ సెవెంటీ టూలో ఆంధ్రాలో వచ్చినప్పుడు భాగంగా మళ్ళీ నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఇప్పటివరదాకా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఎందుకు కావాలనేది నాకు బాగా తెలుసు చాలా పాటలు రాసిన కాబట్టి అందు నుంచే తెలంగాణ భౌగోళిక తెలంగాణ వచ్చింది ఒక మాటలు చెప్పాలంటే అది టోపీలైతే మారను కానీ వాళ్ళ మనసు మారలేదో రెండు పులులు మారినాయి నేను తెలంగాణ మంచి కథ చెప్తుంటే వరే తెలంగాణ మనం బక్క గొర్రె పిల్లలం రెండు వందల సంవత్సరాలు నిజాం కింద నలిగిపోయిన వాళ్ళం అక్కడ దోపిడి ఉన్న వలసవాద దోపిడి ఆంధ్ర అయినా వాడిని గొంతు పట్టుకుండా మేకది ఇక్కడున్నాడు తక్కువడు కాదు వీడు తోకబట్టుకున్నాడు ఒకవేళ వాడు గొంతు ఇడవంగానే వీడు తోకబట్టు తోకబట్టుకున్నాడు మనం గొంతు పట్టుకుంటాడు బిగ్ కేర్ఫుల్ అని హెచ్చరించిన అందు గురించే తెలంగాణ అనేది ప్రజల తెలంగాణ ఇంకా రాలేదనేది అందుకే ప్రజలకు తెలంగాణ రావాలనేదే నా ఉద్యమం నా ఒకవేళ కేసీఆర్తో సమన్వయం కుదిరించుకున్న తర్వాత ఒకవేళ గద్దరు కేసీఆర్ ఒకే పక్క నుండి పాలన చేసి ఉంటే కేసీఆర్ని మీరు ఇలా అనేవాళ్ళ అదే పాలసీతో సాధ్యం కాదు ఇదే విషయం ఎయిత్ షెడ్యూల్ ఉంది అది కేసీఆర్ తెలుసు అందరు తెలుసు శ్రీకృష్ణ కమిటీలో ఎయిత్ షెడ్యూల్ ఒక మాట రాస్తారు నా గురించి ఒకవేళ కేసీఆర్ గద్దరు ఇద్దరు కలిస్తే ఇక్కడ ఏమైతుందో అని చెప్పలేమని రాస్తాడు డేంజరస్ సో ఇక్కడ రెండో విషయం కలిసే దగ్గర కేసీఆర్తో కలిసినాం కేసీఆర్ను మోసినంత విప్లవ సంస్థలు మేము మోసినంత ఎవరు మోయలే ఈ పది సంవత్సరాలు కూడా చాలా ఓపిక పెట్టడం వచ్చింది కదా ఉదాహరణకి కేసీఆర్ కరీంనగర్లో జగిత్యాలలో కాంగ్రెస్ తోడు రాజీనామా చేస్తే సత్యనారాయణ గారు పాపం అక్కడ గెలిపించింది ఎవరు మేము కదా పాట పాడి రెండు లక్షలు ధూమ్ధాం పాటలు గీటలు పాడి రెండు లక్షల మితాటితో ఎక్కడ కావాలని అక్కడ కలిసినాం ఎక్కడ విభేదించాలని అక్కడ విభేదిస్తున్నాం కానీ పాలన సమయంలో అన్న కేసీఆర్ ఇద్దరు కలిసి పాలించే తెలంగాణ అని కదా జనాలంతా కోరుకుంది ఆ రోజు గలం తెలంగాణ సాధన కోసమే తెలంగాణ వచ్చిన తర్వాత మీరిద్దరు కలిసి కదా పాలన చేయాలి ఎందుకు విభేదించారు ఎందుకు దూరం అయ్యారు మీరిద్దరు అది సిద్ధాంతపరంగా ఆయన ఫక్తు రాజకీయం అనడు క్లియర్గా ఈజ్ వెరీ క్లియర్ తెలంగాణ కేసీఆర్ ఏం దాచుకోడు కేసీఆర్ చాలా కిలాడి చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఆయన చాలా క్లియర్గా అట్లా వచ్చేసాడు యునైటెడ్ ఫ్రంట్ కట్టాడు అది వచ్చిన తర్వాత ఫక్తు రాజకీయం అన్నాడు ఎప్పుడన్నా అన్నాడా గద్దరన్నా నువ్వు వచ్చేసే మనం కలిసి పాలిద్దామని చెప్పి గతంలో ఎప్పుడు అనలేదా అన్న ఇప్పుడు కేసీఆర్కు నాకు మొదటి నుంచి మా వద్దురా మనకొద్దురో దొరల తెలంగాణ ఈ దొరల తెలంగాణ దోపిడి తెలంగాణ ఆ దొరతనానికే నేను మొదటి నుంచి కాబట్టి మేము ఐక్య సంఘటన కానీ ఆయన నిర్మించిన సంఘాలలో కానీ ఎక్కడ నేను బాగా వస్తున్న కాదు ఎప్పుడైనా కానీ ఆయన చేసే మంచి ఉద్యమాల్ని మనం సపోర్ట్ చేయడం దొరపాలన వద్దాని అప్పటి నుంచి ఎందుకు కూర్చున్నారు ఒకప్పుడు విట్టలు రావు అని మీ పేరు ఉండే రావుని పెట్టనియాలే సర్టిఫికేట్లో ఇప్పుడు మీ పేరు రావు కూడా లేదు గద్దెలు కూడా లేదు విట్టలు అనే ఉంది కారణం కారణం జీవితమే కదా ఈ ఈ నిచ్చన వ్యవస్థలో ఇక్కడ పుట్టినలో ఇక్కడ పుట్టినవాడు వీడు ఊరుకోలే ఇట్టిట్లు ఊపిడి దేని అప్పుడు అన్నాడు ఓహో నా కాళ్ళ కింద ఉన్న బూడు కాళ్ళ కింద ఉన్న మట్టి కూడా తొలిగిపోతే నేను కూలిపోతాను అన్నాడు అందుకే వానికి అంత భయం ఈరోజు వాయిస్ ఇస్తే అంత భయం గురించి కేసీఆర్ యొక్క తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ డిఫరెంట్ అది పది సంవత్సరాలు మనం చూసినప్పుడు చూసిన తర్వాత నేనే కాదు కేసీఆర్తో పనిచేసిన వాళ్ళు కేసీఆర్తో ఏకీపించిన వాళ్ళు కూడా ఎందుకు అంతకన్నా ప్రశ్నిస్తుండ్రు దెర్ ఇస్ అ రాంగ్ విత్ దిస్ పాలసీస్ అతని పాలసీలు ఫ్యూడలిజం అయింది దయచేసి అర్థం చేసుకోండి అంటే భూస్వామ్య గడి ఉండి భూమిని నీకు మొత్తం భూమిని చేయించాడు కోట్ల రూపాయల మిలియన్ మిత్రమా ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి పేదోళ్ళది లెక్కలకు లేని భూమి ఏ దాని కింద రాని ధరణి భూమి ద్వారా మా ముఖ్యమంత్రి దగ్గర ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టూ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి తన గుప్పిట్లో ఉంది ఎట్లొచ్చిందో తెలుసా భూమి నిజాం అప్పుడు ప్రజలిచ్చరు అసైన్డ్ భూమి ఎస్టీలకు ఎస్టీలకు మేము ఇచ్చినాం ఒడియలే వాళ్ళు కొట్టి భూమి కొట్టి వందల ఎకరాలు నిజాంకి ఇచ్చారు నిజాం పోయిన తర్వాత ఏమైంది అప్పటి దాకా ఎంప్లాయ్ కర్ణపోడు ఉంటాడు కదా ఒక భూమి ఏమో ఎంప్లాయ్ రెండవ భూమి ఏమో జమీందారు నీకు భూస్వామి వాన్ కబ్జాలో కొంత ఉండే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వచ్చిన తర్వాత భూమి పెట్టు పోవాలి ముస్లింలు పారిపోయినరు ఈ కర్ణపూడు రాసేది వీంది వీడు రాసుకున్నాడు ఆ తక్కిన భూమి అంతా వాడు రాసుకున్నాడు అందుకుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లంబాడోళ్ళది చెంచోళ్ళది ఏమనుకున్నాం బంజారా హిల్స్ పేరు బంజారా హిల్స్ బంజారాలు ఉన్నారా అది లెక్క లేదు పత్రం లేదు కొండలు గుట్టలు ఆ తొండలు గుడ్లు పెడతాయి మానవులను కూర ఎందుకు రావై ఇంత సారెచ్చేసేసారు ఈ భూములు ఏం పని చేస్తాయి ఈ గుట్టలు ఏం పని చేస్తాయి ఈ చెట్లలో ఏముంది అని అనుకున్నారు సల్యూట్లీ ఓన్లీ తరి భూమి ఉంది కదా చెరువుల కింద ఉన్న భూమి అంతా కర్ణపూడు రాసింది వాడిని వాడు రాసుకోండు ఇప్పుడు సాగు చేసిన భూమి అంతా నిజాంకి ఇచ్చారు సాగు చేసిన భూమి అంతా చేతికి పోయింది పోయింది ఇప్పుడు ఆ లెక్కలన్నీ రాసుకున్నారు ధరని వచ్చే వరకు నీ రామోడు లేడు ట్రైబల్స్ లేరు మా మాన్యాలు లేవు హైన్ భూములు లేవు ఏం లేవు అంత ఒకడే పట్టాదారైపోయాడు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎందుకు భూములన్నీ మనం పోడగొట్టుకుంటున్నాం మళ్ళీ అదే మొదటికి వచ్చింది కాబట్టి అలాంటి తెలంగాణను నేను ప్రశ్నిస్తున్నాను